ఆ ఛానల్ యాంకర్ గోపినాథ్ ఎక్కడ? ఎస్కేప్ సార్, వెతుకుతున్నాం. ఈవినింగ్ 5 o'clock లైవ్ లో వస్తానన్నాడు. అది కుదరదు సార్, ఫుల్లీ లాక్డ్. మరో ఛానల్ వచ్చేస్తే అది కష్టం సార్, అంతా ఫుల్లీ సెక్యూర్డ్ సార్. సార్, నిజం టీవీ ఎండి సార్. ప్రోగ్రామ్ ఆపడి ఆపరా, నేను పంపించిన ఆర్ని జనాలకు చూపిస్తారా? నిజమే చెప్పాం, ఏ ఆధారం లేకుండా మా ఛానల్ని బ్లాక్ చేసినందుకు సమాధానం చెప్పండి. చెప్తాను, వెళ్ళండి వెళ్ళండి. రండి సార్. అరవింద్ శివస్వామి 10వ తరగతిలో ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్. పురాణాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ప్రపంచంలోని సిద్ధాంతాన్ని, వేదాంతాన్ని, అన్ని మంచి విషయాలని చదివి తెలుసుకున్నవాడు. ఈ శతాబ్దపు చైతన్యవంతుడు, అతి నిజాయితీపరుడు. ఈ సమాజంలోని చీడ పురుగుల్ని ఏరివేయడానికి వచ్చిన యువ విప్లవ వీరుడు. ఇదిగో మీ ముందున్నాడు. అరవింద్ శివస్వామి. ఎందుకింత కోపం? కోపం కాదండి, ఆవేదన. మనం సంతోషంగా ఉండడానికి మనమే నిర్మించుకొని మనమే రూపొందించుకున్నది ఈ ప్రపంచం. అందులో సంతోషాన్ని అనుభవించడానికి బదులుగా కష్టాలను అనుభవిస్తున్నాం. అవినీతి, అన్యాయాలు పెరిగిపోయాయి. ఇక్కడ చట్టాలు రాతల్లో మాత్రమే ఉన్నాయి, ఎవరి చేతల్లోనూ లేవు. అలాగని ఏదో ఒక చట్టాన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్దామంటే వెనకొచ్చేవాళ్ళు వదలట్లేదు. నేను నేరుగా ఉండలేకపోతున్నాను. రోడ్డు మీద వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాల్సి వస్తుంది సార్. ఎవడో చేసిన గొడవకి కారణం లేకుండా నేను కాపలా కాస్తున్నాను సార్. వాడు తప్పు, వీడు తప్పని చెప్పి చెప్పి మనం చేసే తప్పును కప్పిపుచ్చుకుంటున్నాం సార్. సెల్ఫ్ కరప్ట్ అవుతున్నాం, మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాం. సమాజంలో మార్పు రావాలంటే సామాన్యుల్లో మార్పు రావాలి. దీనికోసం ఆక్రోశమే ఈ శబ్దం. మీరు ఇటువంటి సమస్యలు ఎప్పుడు ఫేస్ చేసింది లేదా సార్? ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటాం. మరైతే మీకెందుకు కోపం రావట్లేదు సార్? కోపం రాదని ఎవరన్నారు? నాకు మాత్రమే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరిలో కోపం ఉంది. అంటే లోపలే పెట్టుకుంటారన్నమాట. మరేం చేయమంటావు? ఈ ఒక్క ప్రశ్న సార్ ప్రపంచం నలుమూలలా ఉంటే మన తెలుగు వాళ్ళ దుస్థితి ఏంటో తెలియజేస్తుంది. వాళ్ళందరినీ ఒకటిగా కలపాలి. కానీ కలవనివ్వకుండా మన రాజకీయ నాయకులు అడ్డుకుంటారు. కలిస్తే వాళ్ళు రాజకీయం చేయలేరు కదా. కలవాలి, పెద్ద మార్పు రావాలి. ఆ మార్పు మనలాంటి వాళ్ళని ఎంతో మందిని కాపాడుతుంది. చేయగలవా? చేయలేనిదంటూ ఏది లేదు సార్. మనం చేయట్లే చూసారా, అదే నిజం. జూమ్ ఇట్, జూమ్ ఇట్. ఇది ఏ ప్లేస్? బెంగళూరు హైవే సార్. ఎస్. స్మూత్గానే వెళుతోందిగా, మనం ఎక్కడున్నాం, ప్రాబ్లం ఏం లేదుగా. జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే అరవింద్, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక సగటు మనిషికి మన దేశంలో ఉన్న స్వతంత్రం వేరే ఏ దేశంలోనూ లేదు, అది తెలుసా నీకు? స్వతంత్రం వస్తే మాత్రం మనం ఏం చేసాం సార్? మనం ఏం చేయగలిగాం? ఎవరి వల్ల కాలేదు, ఎంతో మందిని చంపేశారు. మానవత్వమే లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది తల్లుల్ని చెల్లుల్ని మానభంగాలు చేశారు. ఎన్నెన్నో కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి సార్. ఏం చేశాం? అయ్యో పాపం అని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాం. అక్కడ జరిగింది ఇక్కడ జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్వాతంత్రం అంట స్వాతంత్రం. చెప్పినందుకు అమ్మాయి మొహన్ యాసిడ్ పోయడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు రెండు ఊర్లు తగలబెట్టుకోవడం ఇదేగా సార్ స్వతంత్రంగా జరుగుతోంది. ఆసియాలోనే పెద్ద జైలుని కట్టించి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఆంతరిగానే మిగిలిపోయాం కదా సార్.
ఇండియాలో ప్రతి 22 నిమిషాలకి ఒక అమ్మాయి మానభంగానికి గురవుతోంది. సర్వే చెప్తోంది మగాడుగా పుట్టిన ప్రతి ఒక్కడు తలదించుకోవాలి. ఆడవాళ్ల కంటే మగవాళ్లు ఎక్కువగా చదువుకోవడానికి కారణం మనం వాళ్ళకి రక్షణగా ఉండడం కోసమే, బలవంతం చేయడానికి కాదు. కఠినమైన చట్టాలు ఉంటే గానీ ఇక్కడ మనిషి మనిషిలా ఉండలేడు సార్. 110 కోట్లలో 1% ఇప్పుడు క్రిమినల్స్ గా ఉన్నారు సార్. ఆ 1% తగలబెట్టేయండి, జైళ్లను పగలగొట్టండి, మిగిలిన 99% మనం కాపాడదాం. ఇలా కూర్చొని చర్చా వేదికలు జరిపారనుకోండి, ఏదో ఒకరోజు అందరు క్రిమినల్సే వస్తారు, శ్మశానం అయిపోతుంది.